లోక కళ్యాణార్థం ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సమాజ ప్రగతికి బ్రహ్మకుమారి సంస్థ చేస్తున్న సేవలు ప్రశంసనీయమని జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధికార ప్రతినిధి ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ రెడ్డిఅప్పల్ నాయుడు తెలిపారు. శనివారపేట శ్రీరామ్ నగర్ 5వ రోడ్లో ఉన్న బ్రహ్మకుమారి ఆధ్యాత్మిక క్షేత్రంలో కార్తీక మాసం సందర్భంగా భగిని హస్తభోజనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రెడ్డిఅప్పల్ నాయుడు బ్రహ్మకుమారి ఆధ్యాత్మిక క్షేత్రం నిర్వాహకులు సాధారణంగా స్వాగతం పలికారు. ప్రజా క్షేత్రంలో ఉంటూ ప్రజా సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తున్న రెడ్డి అప్పల్ నాయుడుకు బ్రహ్మకుమారి సోదరి మనులు భగిని హస్తభోజనం వడ్డించి ఆశీర్వచనాలు అందజేశారు. అదేవిధంగా బ్రహ్మకుమారి సోదరి మనులకు రెడ్డి అప్పల నాయుడు నూతన వస్త్రాలను బహుకరించారు. ఈ సందర్భంగా బ్రహ్మకుమారి లావణ్య మాట్లాడుతూ కార్తీక మాసంలో సోదరి ఇచ్చిన విందు ఆరగిస్తే సోదరులకు ఆకస్మిక మరణాలు సంభవించవని తెలిపారు. యముడికి తన సోదరి యమున భగిని హస్తభోజనం అందించిందని, భోజనం ఆరగించిన తర్వాత సోదరి యమునను ఒక వరం కోరుకోమని యముడు సూచించారన్నారు. భగిని హస్తభోజనం చేసిన సోదరుడికి అకాల మరణం సంభవించకూడదని యమున వరం కోరుకుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యాసంస్థల అధిపతులు, వాణిజ్య వ్యాపార పారిశ్రామికవేత్తలు, ప్రముఖులు పాల్గొని భగిని హస్తభోజనం స్వీకరించారు.